హాయ్, వెల్కమ్ టు సాక్షి సినిమా. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అర డజన్కు పైగా సినిమాలున్నాయి. అవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్సే కావడంతో ప్రతి మూవీ అప్డేట్ కీలకంగా మారింది. ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా క్షణాలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే ఈ ప్రాజెక్ట్స్లో ప్రభాస్ రోలుపై ఓ క్లారిటీ ఉంది. కానీ ప్రాజెక్ట్ కే సినిమాలో మాత్రం ప్రభాస్ క్యారెక్టర్పై ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లేదు. అసలు ఈ మూవీ జానర్ ఏంటన్నది అంచనా కూడా లేదు. అయితే మహానటి సినిమా తర్వాత నాగశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో భారీ బజ్ నెలకొంది. సాధారణంగా స్టార్ హీరో డైరెక్టర్స్ సినిమాల స్టోరీకి లీక్స్ ఎక్కువ ఉంటాయి, ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తుంటాయి. కానీ ప్రాజెక్ట్ కేకు సంబంధించి ఎలాంటి అప్డేట్ గాసిప్ బయటకు రావడం లేదు. దాంతో అసలు ఈ మూవీ నేపథ్యం ఏంటన్నది ఐడియా లేదు. ప్రాజెక్ట్ కేలో నాగశ్విన్ విజన్ ఏంటి, అసలు కథ ఏంటో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కే స్టోరీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీకి మార్పులు చేర్పులతో తెరకెక్కుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం 2013లో హాలీవుడ్లో రిలీజ్ అయిన ఎలిసియం అనే సినిమాకు రీమేక్గా ప్రాజెక్ట్ కే ఉండనుందనే టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. ఎలిసియం సినిమా కథ ఏంటంటే ఫ్యూచర్లో కాలుష్యం ప్రజలపై ఎంతటి ప్రభావం చూపనుందనేది ముందే అంచనా వేసి చూపించడం. 2054లో భూమిపై విపరీతమైన కాలుష్యం నెలకొంటుంది. దాంతో ప్రజలు రకరకాల డిసీజ్న బారిన పడతారు. ఆ సమయంలో డబ్బున్న వాళ్ళంతా ఎలిసియం అనే ప్లానెట్కి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకుంటారు. కానీ డబ్బు లేని వాళ్ళు భూమిపైనే ఉంటారు. అప్పుడు భూమిపై ఉన్న హీరో మిగతా ప్రజలను ఎలా కాపాడాడు అనేదే ఈ ఎలిసియం మూవీ థీమ్. అదే థీమ్తో ప్రాజెక్ట్ కే రూపొందుతుందట. దీంట్లో కొన్ని మార్పులు చేసి తనదైన స్టైల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట నాగశ్విన్. అయితే ఇందులో నిజమెంతుందనేది క్లారిటీ లేదు. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.